రాజంపట్నం వాస్వి థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న వజ్జిపర్తి వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఇంట్లో సూర్యారావు అనే యువకుడుకు సమీప బంధువుతో వివాహం కుదిరింది. శుక్రవారం రాత్రి 12:55 వివాహం నిశ్చయించారు. కాకపోతే సూర్యారావు బుధవారం రాత్రి బంధువులతో కలిసి ఆ ఇంటి మీద మేడ మీద పడుకున్నారు. కాకపోతే మేడకి చుట్టుపక్కల కాంపౌండ్ లేకపోవడంతో నిద్రలోనే మేడ నుండి కిందకు జారి పడిపోయారు. ఆ క్రమంలోనే ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యి బుధవారం హుటాహుటిన కేర్ హాస్పిటల్కి తరలించగా అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ తరలించారు. నిన్న సాయంత్రం ఆయన కొనవూపురు విడిచాడు. వివాహం జరగాల్సిన ఆ ఇంట్లో వరుడు మృతి మాత్రం కుటుంబ సభ్యులందరినీ కలత గురిచేసింది. అంతా ఏర్పాట్లు చేసుకున్నాం, వధు వచ్చిన తర్వాత మండపానికి వెళ్దామని చెప్పేసి సూర్యదుర్గ కళ్యాణ మండపాన్ని కూడా అంగరంగంగా వైభవంగా తీర్చిదిద్దుకున్నారు. లైటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఫ్లెక్సీలు కూడా ఎక్కడ పడితే అక్కడ వెలిచాయి. అటువంటి తరుణంలో సూర్యారావు ఇలా అకాల మరణం మాత్రం ఆ కుటుంబంలోనే కాకుండా వధువు బంధువులు కూడా కంటతడి పెట్టించింది. మరి కొద్ది గంటలు ఆగితే వారిద్దరూ ఒకటి కావాల్సినటువంటి ఈ తరుణంలో సూర్యారావు అలా మేడ మీద పడి తలకు బలమైన గాయమై మృతి చెందడం మాత్రం ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలకు మాత్రం ఎవరూ అడ్డుకట్టు వేయలేకపోతున్నాం. వివాహం జరగాల్సిన ఇంట్లో మాత్రం ఈ విషాద ఛాయలు అలుముకోవడం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఆవేదన పడుతున్నారు. సూర్య ఒక్కగానొక్క కొడుకు కావడంతో అంగరంగ వైభవంగా వివాహం చేయాలని తల్లిదండ్రులు మాత్రం శోక సముద్రంలో తేలి ముడుతున్నారు. ఎందుకంటే ఆ ఒక్కగానొక్క కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఘనంగా పెళ్లి జరిపించాలని సమీప బంధువు అయినటువంటి వాళ్ళ బావగారు కూతుర్నే ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాం. ఈ తరుణంలో మాత్రం ఇలా మేడ మీద జారిపడి కొడుకు మృతి చెందడం మాత్రం ఆ తల్లిదండ్రులు మాత్రం చాలా ఆవేదనలో ఉన్నారు. అంతా కూడాను వివాహానికి వచ్చిన బంధువులందరూ కంట తడిపెట్టి కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజాలో జరిగిన ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను కలత గురిచేసింది. ఇటువంటి తరుణంలో సూర్యారావు అలా మేడ మీద నుండి పడిపోయిన తర్వాత మెరుగైన చికిత్స అందిన తర్వాత కూడాను ఆయన ఎంత పెద్ద గాయం అయి ఉంటుంది తలకి 9 అడుగుల మీద నుంచి వేరే స్లాబ్ మీద పడినటువంటి సూర్యారావుకు మాత్రం బతికించుకోలేకపోయిన బాధ మాత్రం ఆ కుటుంబ సభ్యులు మాత్రం వెంటాడుతుంది. మరోవైపు వధువు మాత్రం ఆ సమీప బంధువు కావడంతో మాత్రం ఆ తల్లిదండ్రులు కూడాను రక్త సంబంధికులు కూతుర్ని ఇచ్చుకోవాలన్న ఆ తల్లిదండ్రులు కూడాను ఆశలు అడియాశలయ్యి వివాహం జరగాల్సినటువంటి ఈ ఇంట్లో ఇటువంటి విషాదాలు మాత్రం రాజంపట్నం వాసులు అందరినీ కూడాను కలత గురిచేస్తుంది. వివాహానికి సిద్ధమైనటువంటి వరుడు ఇలా అకాల మరణం చెందడం మాత్రం ఆ కుటుంబ సభ్యులకే కాకుండా ఇటు వధువు బంధువులను కూడాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయంపై మాత్రం బంధువులందరూ కూడాను వివాహం జరగాల్సిన ఇంట్లో ఈ విషాద ఛాయలతో మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాజా నుండి కెమెరామెన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. సూర్యదుర్గ మండపంలో పెళ్లి ఎలా జరిగింది? డాబా మీదకి ఉండి కని వెళ్ళాడు. అలాగా నిద్రకళ్ళతోని గోడ మీద కుంభం తూంపడ్డాడు. గుర్ర మొఖానికి మొఖం సిగిపోయి కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుపడదంటే శ్రీకాకుళం తీసుకెళ్ళాడు. రాఘవరాజు సరిపోయాడు.